గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అవగాహన కోసం రూపొందించిన వీడియో మాత్రమే. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా అంత ఈజీగా తీసుకున్నటువంటిది ఏం కాదు. దీని వెనకాల అనేక ఆస్పెక్ట్స్ తీసుకొని మీకు దీన్ని అందిస్తున్నాం. సో దాంట్లో భాగంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్ల కట్ ఆఫ్స్ చూసినాం 2011 నుంచి. ఆ తర్వాత ప్రభుత్వ పాలసీకి సంబంధించి ఆరిజెంటల్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ పరిగణలోకి తీసుకున్నాం. GO 55 లాంటివి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరిజెంటల్ రిజర్వేషన్ లాంటివి. ఇక మూడవది అభ్యర్థి ప్రిపరేషన్ ఎగ్జామినేషన్లో స్పందించే తీరు, పేపర్ కాఠిన్యత, అంటే సంక్లిష్టంగా ఉండి కాఠిన్యత ఉండడం వేరు పేపర్లో, అండ్ సరళంగా ఉండి టఫ్గా ఉండడం వేరు. సో 2016 నుంచి ఇప్పటి వరకు నేను చేస్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏది కూడా దాదాపుగా 99% రీచ్ అయింది. సో లాస్ట్ టైం గ్రూప్ 1 సంబంధించి కూడా 2 కటాఫ్లు అందించినాం. అప్పుడు ఆ కటాఫ్లు కొద్దిగా తప్పినాయి అటు ఇటుగా, అంటే రిజర్వేషన్ వారికి మ్యాక్స్ రీచ్ అయిపోయింది. ఓపెన్ కటాఫ్లు మాత్రం మరీ క్రూషియల్గా 80 పోస్టులకు మాత్రమే ఉండేది కాబట్టి ఆ ఓపెన్ కటాఫ్ అది కొద్దిగా తప్పింది. 2022లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో అయితేనేమో 76, 75 ఈ ఓరియంటేషన్లో ఉన్నది, 76, 74 మల్టీజోన్ 1, మల్టీజోన్ 2. ఇక 2023లో ఇది రిజల్ట్స్ ప్రకటించుదామనుకునే లోపే హైకోర్టు దాన్ని చేసేసింది, అంటే క్యాన్సిల్ చేసింది ఎగ్జామినేషన్, బయోమెట్రిక్ తీసుకోలేదని. సో ఇప్పుడు మూడవది అయితే అప్పుడు కూడా మనం ప్రతిదీ కూడా అందించినాం. ఆ 1 ఇయర్ బ్యాక్ చేసినటువంటి సర్వే అప్పుడు మీకు ఎంత స్కోర్లు వస్తున్నాయి ఏందన్నప్పుడు 8,500 మంది ఓటింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేసిన తర్వాత కూడా 11,000 మెంబర్స్ ఓటింగ్ చేశారు. సో వీటిని ఓరియంటేషన్లో వీటి దృష్టిలో పెట్టుకొని మనం కట్ ఆఫ్ అనాలిసిస్లు చేస్తుంటాం. అభ్యర్థి ఎలా స్పందిస్తుండు, ఎంతమందికి ఎంత స్కోర్లు వచ్చే అవకాశం ఉంది, నిజంగా 90కి ఎంతమంది దాటుతాయి, 100కి ఎంతమంది దాటుతాయి ఇలాంటి పేపర్లు అని కొంత వేరే ఎక్స్పర్ట్స్ని కూడా అడగడం, మనకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించడం, ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ కూడా 5,400 మంది ఓటింగ్ చేశారు. సో 70 పైన చూస్తున్నటువంటి సందర్భాలు చూస్తే 22%, 8%, 6%, అంటే ఆల్మోస్ట్ ఆల్ 14, 22 అంటే 36% వేసారు. అంటే గత 2 పరిస్థితుల కన్నా ఈసారి చాలా తక్కువ చేసినాం అని చెప్తారు. గతంలో ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది, ఒక్కడ 40% ఉంది, ఇంకో దగ్గర కూడా దాదాపు నియర్ 40 ఉన్నట్టుంది. సో అయినప్పటికీ కూడా ఈసారి చాలా తక్కువ చెప్తారు. అంతేకాకుండా ఈసారి GO 55 లాంటివి లేకపోవడం, ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ పాటించొద్దు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉండడం, అదేవిధంగా హారిజెంటల్ బ్రేకప్లో లాస్ట్ టైం మహిళలకు పోస్టుల కేటాయింపు ఉండేసరికి ఓపెన్లో జనరల్లో చాలా పోస్టులు తక్కువ కనిపించి ఆ ఓపెన్ కట్ ఆఫ్ ప్రభావితం చూపించడం, ఇలాంటివి జరిగినాయి. కానీ ఈసారి అలాంటిది ఏది లేదు. సో ఈసారి మన డూఆర్డై ఛానల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కట్ ఆఫ్ 63 నుంచి 68 దగ్గర ఏదో చోట ఉండడం అవకాశం ఉంది. అయితే మొత్తం 563 పోస్టులకి ×15 పిలుస్తారు. ఇలా పిలిచేటప్పుడు మల్టీజోన్ 1లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మల్టీజోన్ 1 నుంచే పిలుస్తారు, మల్టీజోన్ 2లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మల్టీజోన్ 2 నుంచే ర్యాంకింగ్ వైజ్గా పిలుస్తారు. 1 నుంచి ఎవరు మెరిటోరియస్ క్యాండిడేట్స్ అయితే అంతవరకు. సార్ కొన్ని వర్గాల వాళ్ళు అందులో లేదు లేకపోతే ఎలా అన్నప్పుడు దాన్ని మళ్ళీ కింది నుంచి 1:10 తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ టోటల్ ర్యాంకింగ్లో లేనప్పుడు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రొసీజర్. అంతేకాకుండా మనకు ఇదే వీడియోకు కింద లింక్ ఇచ్చినాం. ఇంకా క్లారిటీ కావాలంటే ఆ లింకు క్లిక్ చేయండి. మనకు వెబ్సైట్లో చాలా నీట్గా రాసిన ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది ప్రొసీజరు, ఇంతే 63 నుంచి 68 ఎందుకు ఉండడానికి అవకాశం ఉంది కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఇది డువాడే ఛానల్ సంబంధించి మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాలాజీ చిరబైన యాప్ ఉంటుంది. నిన్న పాలిటీలో దాదాపుగా 16 ప్రశ్నలకు 16 మన పాలిటీ క్లాసెస్ విన్నటువంటి వాళ్ళు ఓన్లీ మళ్ళీ పుస్తకం చదవకుండా వినడంతో చేసినట్టు సందర్భం ఉంది. చాలామంది ఫోన్ చేయడం, థ్యాంక్ యూ సార్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో చాలా మంచి కోర్సెస్, పిన్ టు పిన్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఏది కావాలో అది అందించే ప్రయత్నం చేసినాం బాలాచరమైన. ఇక గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 కోసం కూడా ఉద్యమ చరిత్ర క్లాసెస్, కంటెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడే డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పూర్తి వివరణ కింద వెబ్సైట్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్లో ఉంటుంది, చూసుకోండి.